మనుషుల గురించి చూపిస్తారు, ఎంత చేయాలని అంటే వారి కుటుంబం చుట్టూ మీ అభివృద్ధిని చూపిస్తుంది, రీతిలో కాపుతాయి అనుగ్రహించండి తండ్రి, వారికి సమృద్ధిని అనుగ్రహించమని మీ చెప్తే వారి జీవితంలో జరిగించండి తండ్రి, సహాయం నడిపించమని నడిపించమని వేడుకుంటూ ఆత్మతో ఆత్మిక శక్తింతో ఆరాధించడానికి చెప్పమని వేడుకుంటున్నాం తండ్రి. మీరు మా హెల్ప్ అందుకున్న ఆరాధన ద్వారా మమ్మల్ందరినీ తప్ప పంచుకుంటే రానిపించిన ప్రతి అర్థాన్ని బట్టి మీకు అందమైన స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి మమ్మల్ని ప్రార్థించి వేడుకున్నాము పరిమితమేమి. మొదటి కొరింది 4వ అధ్యాయము. ఇలాగునే క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపగలను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడు నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. నీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు నిఖిల్ అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకున్నాను, నాయందు నాకు ఏ దోషమును కనరాదు. అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునకు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చియో తీర్పు తీర్చుకుడి, ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెట్టు దేవుని వలన కలుగును. సహోదరులారా, మీరు మిమ్మను చూచి లేఖనములయందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరొకరికి పక్షమున మరి ఒకరి మీద ఉప్పొంగుకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అప్పుల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది పొందనట్లు నీవు అతిశయింపమేలా? ఇది వరకే మీరేమీ పొదువలేక తృప్తులైతిరి, ఇది వరకే ఐశ్వర్యవంతులైతిరి, మిమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజుల మగ్గునట్లు మీరు రాజులవుట నాకు సంతోషమే కదా. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపొస్తలులను మైన మమ్మను అందరికంటే కడపెట్ట ఉంచి ఉన్నాడని నాకు రోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తు నందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గల వారము, దిగంబరులము, విడిగుద్దులు తినుచున్నాము, నిలువనమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి కొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము. లోకమునకు మురికి గాను అందరికీ పంటి గాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. మిమ్మల్ని సిగ్గుపరచవలెనని కాదు కాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాము. క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకునేవారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభువు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తు నందు నేను నడుచుకుని విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధమును మీకు జ్ఞాపకము చేయను. నేను మీ వద్దకు రానని అనుకుని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోను మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకుందును. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరేది కోరుచున్నారు? బిత్తముతో నేను మీ వద్దకు రావలేనా? ప్రేమతో సాత్వికమైన మనస్సుతోనూ రావలేనా? ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. ఏ బాధ లేదు,
ఏ కష్టం లేదు, యేసు తోడుండగా ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎర్ర సంద్రం ఎదురొచ్చిన, ఎరికో గోడలు అడ్డొచ్చిన, తాతాని శోధించిన, శత్రువులే శాసించిన. ఎర్ర సంద్రం ఎదురొచ్చిన, ఎరికో గోడలు అడ్డొచ్చిన, సాతాని శోధించిన, శత్రువులే శాసించిన. పడకు భయపడకు, బలవంతుడే ఉండగా. నీకు మరి నాకు ఇమ్మానులేలుండగా. పడకు భయపడకు, బలవంతుడే ఉండగా. నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. పర్వతాలు తొలగినా, మెట్టలు దతరిలినా, తుఫానులే చెలరేగినా, వరదలే ఉప్పొంగినా. పర్వతాలు తొలగినా, మెట్టలు దద్దరిల్లినా, తుఫానులే చెలరేగినా, వరదలే ఉప్పొంగినా. కడకు నీ కడకు ప్రభుయేసు దిగివచ్చుగా. నమ్ము ఇది నమ్ము, యెహోవాయే గదా. కడకు నీ కడకు ప్రభుయేసు దిగివచ్చుగా. నమ్ము ఇది నమ్ము, యెహోవాయే గదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇలాకే తెంచెన్. వినుడి సోదరులారా, నా యేసు ఇలాకే తెంచెన్. ఇలాకే తెంచెన్, ముక్తిని నీచెన్. ఇలాకే తెంచెన్, ముక్తిని నీచెన్. పాపుల విడిపించెన్, విడిపించేనేసు. ఇలాకే తెంచెన్, పాపుల విడిపించెన్, విడిపించనేసు. ఇలాకే తెంచెన్. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇలాకే తెంచెన్. స్వర్గీయ తండ్రికి ఏక కుమారుడు, స్వర్గీయ తండ్రికి ఏక కుమారుడు. మనుష్య పుత్రుడాయం పుత్రుడుగా ఇలాకే తెచెన్. మనుష్య పుత్రుడాయన్ పుత్రుడుగా ఇలాకే తెచెన్. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇలాకే తెచెన్. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు
ఇలాకె తేంచెన్ గ్రుడికి కన్నులు ముగకి మాటలు, గ్రుడికి కన్నులు ముగకి మాటలు, చెవిటికి చెవులని చెన్ ఇచ్చుట కేసు ఇలాకె తేంచెన్, చెవిటికి చెవులని చెన్ ఇచ్చుట కేసు ఇలాకె తేంచెన్. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకె తేంచెన్, కుష్ఠరోగుల శుద్ధులం చేసెన్, కుష్ఠరోగుల శుద్ధులం చేసెన్, చచ్చిన వారిని లేపెన్ లేపుట కేసు ఇలాకె తేంచెన్, చచ్చిన వారిని లేపెన్ లేపుట కేసు ఇలాకె తేంచెన్. విరుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకె తేంచెన్, విరుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకె తేంచెన్. పాపములో నీవు పడియుండగా, పాపములో నీవు పడియుండగా, పవిత్ర ప్రేమను చూపెన్ చూపించినేసు ఇలాకె తేంచెన్, పవిత్ర ప్రేమను చూపెన్ చూపించనేసు ఇలాకె తేంచెన్. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకె తేంచెన్, వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకె తేంచెన్. యేసు నామమున విశ్వాసముంచుము, యేసు నామమున విశ్వాసముంచుము, నిత్యముగా రక్షించున్ రక్షించనేసు ఇలాకె తేంచెన్, నిశ్చయముగా రక్షించున్ రక్షించనేసు ఇలాకె తేంచెన్. వినుడు సోదరులారా నా యేసు ప్రభు ఇలాకె తేంచెన్, వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకు తేంచెన్. మహిమ ఘనత మా యేసు ప్రభు నాకే, మహిమ ఘనత మా యేసు ప్రభు నాకే, మమ్ముల తండ్రితో చేర్చున్ చేర్చుట కేసు ఇలాకె తేంచున్, మమ్ముల తండ్రితో చేర్చున్ చేర్చుట కేసు ఇలాకె తేంచున్. విడి సహోదరులారా నా యేసు ప్రభు ఇలాకె తేంచున్, విడి సహోదరులారా నా యేసు ప్రభు ఇలాకె తేంచున్. ఉదయకాలం జీవం కలిగిన యేసుక్రీస్తును ఆరాధన చేయడానికి దేవుడు ప్రియుల మన జీవితంలో దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడొచ్చిన మీకు అందరు కూడా ప్రత్యేక వందనాలు. ప్రియుల మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు ప్రియుల మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రియుల శిలువ మరణం ద్వారా మనకు చాలా చాలా దేవుడు గొప్ప మేలు తీసుకుని వచ్చామన్నమాట. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వదనం ప్రియులారా చదువు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఆమేన్. సో నౌ దేర్ ఇస్ నో కండెమినేషన్ ఫర్ దోస్ హూ బిలాంగ్ టు క్రైస్ట్ జీసస్. కాబట్టి యేసుక్రీస్తు సువార్త వినడం చాలా ప్రముఖమైన విషయం. ఇక్కడ యేసుక్రీస్తు సువార్త విని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ప్రియుల నీతి మందులుగా మార్చబడిన పరిశుద్ధులు ఉన్న ప్రతి ఒక్కరికి బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి శిష్యావధి లేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి శిష్యావధి నుండి యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా దేవుడు ప్రియులార మనను విడిపించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులార మనం ఎంతగా స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ భూమి మీద బ్రతున్న ప్రతి ఒక్క మనుషులు కూడా శిష్య విధి నుండి తప్పించబడాలి అని ప్రియులార దేవుడు కోరుతుంది. దాని కొరకు కూడా ప్రియులార మనం చూసినట్లయితే తండ్రి దేవుడు
ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును పంపించామన్నమాట. ఇప్పుడు దాని కొరకు యేసుక్రీస్తు కల్వరి శిలువలో నా కొరకు, మానవులందరి కొరకు, ప్రతి ఒక్క మనిషి కొరకు కూడా ప్రియదాదా మనకు బదులుగా, నాకు మీకు మానవులందరికీ బదులుగా, మనకు బదులుగా యేసుక్రీస్తు శిలువలో ప్రియదాదా ప్రాణం పెట్టామన్నమాట. కానీ అది మనం నమ్మాలి అనమాట, అది మనం విశ్వసించాలి, అది మనం నమ్మాలి, అది స్వీకరించాలి. ఇప్పుడు స్వీకరించిన వారికి శిష్యావధి లేదు అని ప్రియులారా బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునితో సహవాసం కలిగిన వారికి శిష్యావధి లేదనమాట. కాబట్టి సో నౌ దేర్ ఇస్ నో కండమినేషన్ ఫర్ దోస్ హూ బిలాంగ్ టు క్రైస్ట్ జీసస్. కాబట్టి మన యేసుక్రీస్తు వారుగా మనం ఉండడం చాలా ప్రాముఖ్యమన్నమాట. కాబట్టి మనం యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన మనం అందరం యేసుక్రీస్తు వారం అనమాట. పలానా ఒక మనుషులకు మనిషికి చెందిన వారం కాదు, లేదంటే పలానా ఒక సోత్రం డినోమినేషన్ కానీ పలానా అది కాదు. దానికంటే ప్రియుల బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది, ట్రూత్ మనకు నేర్పిస్తుంది, మన అందరం యేసుక్రీస్తుకు చెందిన వారు. ఎందుకంటే యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు విలువ చెల్లించామన్నమాట, రక్తం కార్చాం. అది కూడా మామూలు విలువ కాదు, యేసుక్రీస్తు తన ప్రాణం మన కొరకు పెట్టామన్నమాట. అంటే అమూల్యమైన రక్తం ప్రియులరా నాకు మీకు మన కొరకు కార్చామన్నమాట. కాబట్టి ప్రియులరా మనం ఎంత విలువ ఉన్నవారమని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీలో కొందరు విలువ లేని వారుగా మీరు అనుకున్నారని, ఒకవేళ మీరు డబ్బులో బ్యాంకులో డబ్బు తక్కువ ఉన్నా కాబట్టి, లేదంటే ఆస్తి తక్కువ ఉన్నా కాబట్టి, లేదంటే ఆమె చదువు తక్కువ ఉన్నా కాబట్టి, లేదంటే అంతం తక్కువ ఉన్నా కాబట్టి, ఇప్పుడు రకరకాల విధంగా కొందరు తక్కువ ఆరాధన చేస్తారని. కాబట్టి ప్రియులారా మనం మనం విలువ మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి మనల్ని కొనామంటే, అమూల్యమైన పరిశుద్ధమైన రక్తం కార్చి మనల్ని కొనామంటే ప్రియులారా నేను మీరు మనమందరం ఎంత విలువ కలిగిన వారమని దాని నుండి ప్రియులారా మనం అర్థం చేసుకొని ప్రియులారా దేవును స్తుతించుకోవాలన్నమాట. కాబట్టి మనం కూడా మనల్ని విలువ కలిగిన వారుగా చూసుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఇద్దరు కూడా యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వారిని కూడా మనం అప్పుడు ఎంత రెస్పెక్ట్ గా మనం చూడాలేమో. దేవుడు మనల్ని రక్తం ఇచ్చి కొన్నామంటే, మనం అమూల్యమైన రక్తం ఇచ్చి కొన్నామంటే ప్రియులారా మనం చాలా విలువ కలిగిన వారం అనమాట. కాబట్టి విలువ కలిగిన క్రీస్తునందు మనం సహోదరి సహోదరులందరిని బట్టి దేవునికి స్తోత్రం. ఇలా ప్రతి ఒక్కరు కూడా దేవునికి దృష్టిలో విలువ కలిగిన వారు అని వారు అది అంగీకరించుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రియులారా మనను ఎంతగా ప్రేమిస్తున్నామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే సిన్ఫుల్ నేచర్ గురించి రాయబడింది, పరిశుద్ధాత్మ గురించి రాయబడింది. సిన్ఫుల్ నేచర్ అంటే పడిపోయిన ఆదాము నుండి మనలోనికి వచ్చిన స్వభావం అనమాట సిన్ఫుల్ నేచర్. అది ప్రతి ఒక్క మనిషిలో ఉంది అనమాట. ఇంకా సువార్త రక్షణ పొందిన ప్రియులారా మనకు మనలో ఉన్న గొప్పతనం ఏంటిదంటే న్యూ నేచర్, లేదంటే దేవుని గుణాలు కూడా మన ఆత్మలో ఉంది అనమాట. కొత్తగా జన్మించిన ప్రియులారా మనం ఆత్మలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క గుణాలు 100% పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు ద్వారా మనలో ఉంది అనమాట, మన ఆత్మలో ఉంది. సేమ్ టైము మనం అంటే మనలో సిన్ఫుల్ నేచర్ కూడా ఉంది అనమాట. రెండు నేచర్ మనలో ఉంది అనమాట. సిన్ఫుల్ నేచర్ ఉంది, దేవుని యొక్క న్యూ క్రియేషన్ లేదంటే దేవుని యొక్క డివైన్ నేచర్ అది కూడా ప్రియులారా మనలో ఉంది అనమాట. కాబట్టి సిన్ఫుల్ నేచర్ ఉంది, దేవుని యొక్క నేచర్ దేవుని గుణాలు పరిశుద్ధాత్మ వలన మనలో ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనల్ని ఎవరు ఎక్కువ ప్రభావం చేస్తుంది, సిన్ఫుల్ నేచర్ మన ప్రాణాన్ని ప్రభావం చేస్తుందా లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రభావం చేస్తుందా, లేదు ఇది మనం ప్రశ్న వేసుకోవాలన్నమాట. నన్ను ఎవరు ప్రభావం చేస్తుంది ఎక్కువ? కాబట్టి మన సువార్త విని ప్రియులారా యేసు రక్తం ద్వారా కట్టుకబట్టి నిత్య జీవ రక్షణ పొందాము, మంచిది. కాబట్టి రక్షణ పొందిన అంత మాత్రాను మనం తర్వాత మనం ఆత్మీయంగా చనిపోలేదు అని లేదన్నమాట. ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్ ఏంటిది అంటే, కాబట్టి సువార్త విని రక్షణ పొందినప్పుడు దేవుడు మరణం నుండి విడిపించాము, స్పిరిచువల్ డెత్ నుండి విడిపించి నిత్య జీవంలోనికి తీసుకొని వచ్చాము. కానీ తర్వాత కూడా ప్రతిరోజు
పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతకడం నేర్చుకోవాలి. కొందరేమో పరిశుద్ధాత్మలో ఆధారపడకుండా సిన్ఫుల్ నేచర్ని బట్టి, పాప స్వభావాన్ని బట్టి బ్రతుకుతున్నారన్నమాట. బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది, పాప స్వభావాన్ని బట్టి బ్రతుకుతున్న వారు చనిపోతారని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కానీ కాబట్టి మనం ఏం చేసుకోవాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతుకుతున్న వారు సమాధానం అనుభవిస్తే వారు ఆత్మీయంగా చనిపోలేదన్నమాట. కాబట్టి మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి నేను మీరు మనం అందరూ బ్రతకడం చాలా ప్రాముఖ్యం అనమాట. సిన్ఫుల్ నేచర్ ను ప్రియులారా పరిశుద్ధాత్మ ఎవరైనా దాన్ని అనుదాన్ని మనం చంపేసుకొని బ్రతకాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆల్రెడీ సిన్ఫుల్ నేచర్, ఓల్డ్ మ్యాన్, యేసుక్రీస్తు సిల్వలో మరణించినప్పుడు సిల్వ భయపడామన్నమాట. సిల్వ భయపడేను అని రోమేలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. ఒకసారి ఆ వాక్యం కూడా చదువుతారమ్మా, రోమేలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా, మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. చూడండి, ప్రాచీన స్వభావం సిల్వ వేయబడామన్నమాట. ఇప్పుడు రోమేలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది, మనం పాపానికి చనిపోయిన వారు. కాబట్టి పాపం మన జీవితంలో జరగవద్దు, అంటే పాపం చేయవద్దు. ఒకవేళ అది జరిగినా కానీ మనం ఏం చేసుకోవాలి, వెంటనే ఒప్పుకోవాలి, యేసు రక్తంలో ఆధారపడాలి. దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు పాపం క్షమిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అది పాపం చేయడానికి లైసెన్స్ కాదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ సిన్ఫుల్ నేచర్ ను ప్రార్థన ద్వారా మనం అణచివేసుకోవాలి, చంపేసుకోవాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అప్పుడు మనం బ్రతుకుతాం అనమాట. ఎందుకంటే మరలా ఈ పాప స్వభావాన్ని బట్టి మన దేవుని నుండి దూరం పోవడానికి అవకాశం ఉంది అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను. కాబట్టి ప్రియులారా, ఇంగ్లీష్ బైబిల్లో 2వ భాగంలో ఇలాగ రాయబడింది, హూ నో లాంగర్ ఫాలో అవర్ సిన్ఫుల్ నేచర్ బట్ ఇన్స్టెడ్ ఫాలో ద స్పిరిట్. కాబట్టి ప్రియులారా, మనం ఈ సిన్ఫుల్ నేచర్ ను బట్టి మనం ఫాలో అవ్వద్దు అనమాట. అంటే సిన్ఫుల్ నేచర్ బట్టి, సిన్ఫుల్ నేచర్ నుండి మనకు మెసేజ్ వస్తుంది అనమాట. దాని నుండి ఇలాగ చేయాలి, అలాగ చేయాలి అని ఒక ప్రేరేపణ వస్తుంది. దాన్ని మనం వెంబడించవద్దు. కానీ మనం వెంబడించాలి, మనం ఫాలో చేయాలి, పరిశుద్ధాత్మను ఫాలో చేయాలి. అంటే పరిశుద్ధాత్మ స్వరం విని మనం బ్రతకడం ప్రియుల దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు సిన్ఫుల్ నేచర్ బట్టి ప్రియులారా బ్రతుకుతున్నప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఏం జరుగుతుంది అని ప్రియులారా మనం చూస్తాం. అలాగే పరిశుద్ధాత్మ స్వరం విని బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది అని 5వ జన్మలో ఆ మాట ప్రియులారా రాయబడింది. 5వ జన్మలో రాయబడింది, దోస్ హూ ఆర్ డొమినేటెడ్ బై ద సిన్ఫుల్ నేచర్ థింక్ అబౌట్ సిన్ఫుల్ థింగ్స్. కాబట్టి పాప స్వభావం మన ప్రాణాన్ని ప్రభావం చేస్తున్న కొలది ఆ వ్యక్తులు పాప తలంపులు కలిగి బ్రతుకుతారనమాట. దురాశలు కానీ, అభ్యుద్ధమైన ఆలోచనలు, అసూయ కావచ్చు, పగ కావచ్చు, కోపం కావచ్చు, పాప సంబంధమైన ఆలోచన కలిగి వారు బ్రతుకుతారనమాట. ఇప్పుడు నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం అది కాదనమాట. ఇప్పుడు నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తం ఏంటిది, బట్ దోస్ హూ ఆర్ కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్ థింక్ అబౌట్ థింగ్స్ దట్ ప్లీజ్ ద స్పిరిట్. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రియులారా మన ప్రాణంను ప్రభావం చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రభావం చేయాలి. కాబట్టి మనం కోరుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పారు, మీరు యెరూషలేములో వేచి ఉండాలి, మీరు తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ వాగ్దానం పొందాలి అని చెప్పారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని ప్రభావం చేయాలి, అప్పుడు మనం ఆత్మీయులుగా బ్రతుకుతామన్నమాట. జీవంతో ప్రతి సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవించుకొని బ్రతుకుతాయి. కాబట్టి పరిశుద్ధాత్మ స్వరం విని పరిశుద్ధాత్మను, అంటే ప్రభు యేసుక్రీస్తును మన అనుదినం వెంబడించాలన్నమాట. అనుదినం వెంబడించిన వారు వారి జీవములు ఇంగరేస్ అవుతుంది, అభిషేకంలో దేవుని శక్తులు ఇంగరేస్ అవుతుంది, వారు సమాధానములు ఇంగరేస్ అవుతుంది, వారు దేవుని రాజ్యములున్న ఆనందం అనుభవిస్తాయి అనమాట. వారు పరిశుద్ధంగా బ్రతుకుతారు, వారు సాత్విక తందరాలు జయించుకొని ప్రతిరోజు ఆ తందరాలను ఓవర్కమ్ చేసుకొని బ్రతుకుతాయి అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, హోలీ స్పిరిట్ లో ప్రియులారా నేను మీరు ఆధారపడాలి. హోలీ స్పిరిట్ హెల్ప్ అని మనం ప్రార్థన చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ సహాయం అని కావాలి. ఆరాధన
నడిపించాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. వాక్య పరిచర్య చేయాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఇప్పుడు ఇతరులతో మనం క్షమించుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఇద్దరు మనం దీవించాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఇద్దరు మనం ప్రేమించాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఇద్దరుకు మేలు చేయాలంటే ప్రిల్లర మనం పరిశుద్ధాత్మ సహాయం కావాలి. కాబట్టి దేవుని రాజ్యానికి మనం సహాయం చేయాలి. విత్తనాలు పెట్టాలైనా కానీ పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలన్నమాట. ఒకటి పాపం జయించుకొని, పాపం ఆ ఇన్ఫ్లుయెన్స్ నుండి దాన్ని జయించుకొని పాప స్వభావాన్ని ఓవర్కమ్ చేసుకొని బ్రతకాలంటే పరిశుద్ధ హోలీ స్పిరిట్ సహాయం మనకు కావాలన్నమాట. కాబట్టి ప్రియుల కుటుంబ జీవితంలో మన శాంతి సమాధానం నెమ్మదిగా, భార్య భర్తలు శాంతి సమాధానం నెమ్మదిగా బ్రతకాలంటే పరిశుద్ధాత్మ సహాయం ఖచ్చితంగా అవసరం అన్నమాట. తల్లిదండ్రులుగా ప్రియుల మనం చూస్తున్నట్టే పిల్లలను చక్కగా పెంచాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి అంటే కూడా పరిశుద్ధాత్మ సహాయం కావాలన్నమాట. భార్యగా ఉన్న వ్యక్తులు ప్రియులరా, వారు భర్తకు లోబడాలి అంటే కూడా, ఆమె రెస్పెక్ట్ చేయాలంటే కూడా పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఇప్పుడు భర్త భార్యను ప్రేమించాలంటే కూడా పరిశుద్ధాత్మ సహాయం కావాలి. కాబట్టి అన్నిటికీ ప్రియులర మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ సహాయం మనకు ప్రియులర అవసరం అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకంటే మనం కొత్తగా జన్మించినప్పుడు మన ఆత్మీయ జీవితం ప్రారంభించినది వాక్యం ద్వారా, సువార్త విని పరిశుద్ధాత్మ వలన అనమాట. మన ఆత్మీయ జీవితం ప్రారంభించేది పరిశుద్ధాత్మ వలన అనమాట. ఒకటి దారి మధ్యలో మనం దారి తప్పిపోవద్దు అనమాట. అంటే పరిశుద్ధాత్మను మర్చిపోవద్దు. పరిశుద్ధాత్మలో ఆధారపడడం, పరిశుద్ధాత్మను మనం నిర్లక్ష్యం, హోలీ స్పిరిట్ మనం నిర్లక్ష్యం చేయవద్దు అనమాట. ఒకటి అనుదినం ప్రియుల పరిశుద్ధాత్మ దేవుడు సకల సత్యములో మనను నడిపిస్తాడు, లీడ్ చేస్తాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు సకల సత్యములో నడిపిస్తాడు. కాబట్టి సగల సత్యములు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియుల స్పష్టంగా చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నా కాబట్టి మీకు మేలు, మీకు ప్రయోజనం. శిష్యులతో చెప్పారు, మీరు నేను తండ్రి దగ్గర వెళుతున్నా కాబట్టి మీకు అది మేలు. నేను తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత సిలువలో ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి తర్వాత 3 రోజు యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి లేపాం. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళి అడిగామన్నమాట. నా కొడుకు, మన అందరి కొడుకు అడిగామన్నమాట. పరిశుద్ధాత్మను పంపమని అడిగామన్నమాట. ఇప్పుడు తండ్రిని దేవుడు ఆత్మను పంపించాం. పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు 120 శిష్యులు ప్రార్థన చేసినప్పుడు వారి మీదకు దిగి వచ్చాం. అప్పుడు సంఘం ప్రారంభించబడాం. యేసయ్య సంఘం, దేవుని సంఘం ప్రారంభించబడాం. ఇప్పుడు యేసుక్రీస్తు సంఘం అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన గుంబు అనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో నింపబడిన గుంబు యేసుక్రీస్తు సంఘం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. రక్షణ పొందిన గుంపు పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సువార్త రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి మనం, కాబట్టి రక్షణ పొందిన రోజు కావచ్చు లేదంటే దానికి ముందు కూడా కొందరు పరిశుద్ధాత్మ దేవుడు నింపినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పేతురు ఆమె అపొస్తల గారి 10 అధ్యాయంలో రాయబడింది. పేతురు కొర్నూలు ఇంటిలో వాక్య పరిచర్య చేసినప్పుడు అక్కడ అన్నిళ్ళుగా వచ్చిన వారు సువార్త వింటున్నారు. వారి మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్టు ప్రియులారా మనం చూసిన బాప్తిసం పొందక ముందు, నీళ్ళలో మునిగి బాప్తిసం పొందక ముందు వారి మీదకు ఆత్మ వచ్చినట్టు ప్రియులారా మనం చూసినాం. కానీ ఏదైనప్పుడు కూడా ప్రియులారా దేవుడు మాత్రం ఆత్మతో మనల్ని నింపుతాడు, పరిశుద్ధాత్మతో నింపుతాడు. కాబట్టి మనం అందరం పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా మనం ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అనుదిన మనం ఒక రోజు మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉండవచ్చు, కానీ దానికి అర్థం అది చాలుని కాదు. ప్రతిరోజు మన పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రతి ఉదయకాలం ప్రతిరోజు మనం హోలీ స్పిరిట్ అభిషేకంతో ప్రియులారా మనం నింపబడాలి. ఎందుకంటే ప్రతిరోజు మనకు హోలీ స్పిరిట్ ప్రెసెన్స్ మనకు అవసరం అనమాట. సన్నిధితో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడుతున్నప్పుడు మన సమస్యలు ప్రియులారా మనం మర్చిపోతానమాట, దాని నుండి బయటపడతానమాట. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మన సమస్యలు చాలా చిన్నగా వస్తాయన్నమాట, లేదంటే సమస్యలు చాలా పెద్దగా మనకు అనిపిస్తాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ప్రియులారా మనం బలవంతులుగా బ్రతకతానమాట. పరిశుద్ధాత్మతో నింపబడాలి, నింపబడి ప్రియులారా బ్రతకాలి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ప్రియులారా భూమిలో జయంతో బ్రతకినప్పుడు మనం చూసుకో మనం అర్థం చేసుకోవచ్చు, పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతకమన్నమాట. లూకాసువార్త 4:1-2 రాయబడింది. యేసుక్రీస్తు యేసుక్రీస్తు నీళ్లు బాప్తిసం పొందిన తర్వాత దేవుని ఆత్మ యేసుక్రీస్తు మీదకు పావురం వల్ల దిగి వచ్చినట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తును తండ్రిని దేవుడు ఆత్మతో నింపాము, పరిశుద్ధాత్మతో నింపాము.
అలాగే పరిశుద్ధాత్మ శక్తితో కూడా నింపారన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు మనను మన అందరిను అదేంగా అభిషేకంతో అదేంగా దేవుడు నింపినాక, హోలీ స్పిరిట్ తో దేవుడు అదేంగా నింపినాక, ఇప్పుడు హోలీ స్పిరిట్ తో ప్రియులారా మనం కలిసి ముందుకు బ్రతకడం, కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. అనదిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడతారు. కాబట్టి మీరు ఎంతమంది అది గమనిస్తున్నారేమో, ప్రత్యేక ప్రార్థనలో సమయం గడుపుతున్న వారు, ఆరాధనలో సమయం గడుపుతున్న వారు, వాక్యం చదువుతున్న వారు, ప్రియులారా మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందిన ప్రియులారా మనలో నివాసం చేస్తున్నాడు. మనలో పరిశుద్ధాత్మ వలన మహిమాన్ని తెచ్చిన క్రీస్తు నివాసం చేస్తున్నాడు. మనలో పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధమైన దేవుడు నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు అనమాట. 24 అవర్స్ ఎల్లప్పుడు బ్రదర్ అంతకాలం సహాయం చేస్తాడు, ప్రతిరోజు సహాయం చేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా నాకు మీకు సహాయం చేసినట్టు ఇంకా వేరే ఎవరు సహాయం చేయలేదు. ఎందుకంటే మనుషులకు అంత లిమిట్ ఉంది అనమాట, కానీ పరిశుద్ధాత్మ దేవునికి లిమిట్ లేదనమాట, అన్లిమిటెడ్ అనమాట. ఎంతైనా సహాయం చేసుకోవచ్చు, ఎల్లప్పుడూ సహాయం చేసుకోవచ్చు. హల్లెలూయా. రాత్రి అయినా సరే, పగటి వేళ అయినా సరే, స్తోత్రం మన ఇంటి లోపల ఉన్నా సరే, ఇంటి బయట ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఎంతమంది ప్రజలు గుంపులు ఉన్నా సరే, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనం బలపరచాడు. లక్షల మంది ప్రజలు గుంపెలో మన మధ్యలో ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు అన్ని వేళలో అన్ని ప్రతిరోజు ప్రియులారా నాకు మీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సిన్ఫుల్ నేచర్ ను ఓవర్కమ్ చేసినట్టు ప్రియులారా మనకు కృప అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మలో మనం ఆధారపడుతున్న వ్యక్తులుగా ఉండే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇది పాప స్వభావాన్ని ఓవర్కమ్ చేసినట్టు, సాతన్ తంత్రాన్ని మనం ఓవర్కమ్ చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా తప్పకుండా సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలవంతులే మారుస్తాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆనంద తైలంతో నింపుతాడు, సమాధానంతో నింపుతాడు, ఓదార్పుతో నింపుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మన గాయాలందరూ కూడా కడతాడనమాట. భయాన్ని మనలో సాతన సంబంధమైన ఏదైనా ప్రభావమైన ప్రాణంలో ఒకవేళ ఉన్నా అదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏసే మాటల ద్వారా, వాక్యం ద్వారా రిమూవ్ చేసి తీసివేస్తాయి అనమాట పరిశుద్ధాత్మ దేవుడు. కోటి ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి అనుదినం ప్రియులారా మనం బ్రతుకుదాం. పరిశుద్ధాత్మలో ఆధారపడి అనుదినం బ్రతుకుదాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని ప్రభావం చేయనాక, మీ యొక్క మనస్సును పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేయనాక, మీ యొక్క భావోద్వేగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తాకినాక, మన యొక్క చిత్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తాకినాక, మన నాడి నరములు ఎముకలు మన శరీరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేయనక. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీ ద్వారా మాట్లాడతారు. కాబట్టి మనం ఏం మాట్లాడాలని బాధపడే అవసరం లేదు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతారనమాట. మనం ఇవ్వాలి, నోరు ఇవ్వాలి, అంతే సోతన మనం కోరుకోవాలి. హల్లెలూయా. దేవుడు నన్ను వాడుకో. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ద్వారా వారిని దేవుడు ఒక ఛానల్ గా దేవుడు వాడతారనమాట. హల్లెలూయా. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అది ఇంకా ఫలిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ప్రార్థనలో ప్రియులారా వారు బోరు కొట్టలేదనమాట. పరిశుద్ధాత్మ సన్నిధి అనుభవించుకొని ప్రార్థనలో ప్రియులారా మనం గంటలు గంటలు ప్రార్థన చేసుకోవచ్చు. కాబట్టి మనం స్టార్ట్ చేయాలి. బై ఫేత్ మనం ప్రార్థన స్టార్ట్ చేయాలి. బై ఫేత్ మనం ఆరాధన స్టార్ట్ చేయాలి. బై ఫేత్ దేవునిలో ఆధారపడి బైబిల్ చదవడం స్టార్ట్ చేయాలి. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితం చాలా సింపుల్ సింపుల్ గా మార్చబడతాయి అనమాట. కానీ పరిశుద్ధాత్మలో ఆధారపడలేని వ్యక్తులకు ఆత్మీయ జీవితం చాలా కఠినంగా మార్చబడుతుంది అనమాట. చాలా హార్డ్ గా అనిపిస్తుంది. పరిశుద్ధంగా బ్రతకడం, క్షమించుకోవడం, ఇద్దరు ప్రేమించుకోవడం, దేవుని రాజ్యానికి ఇవ్వడం పరిశుద్ధాత్మలో ఆధారపడలేని వ్యక్తికి అది చాలా కష్టంగా వారికి అనిపిస్తుంది అనమాట. కానీ పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్నప్పుడు చాలా సింపుల్ గా మార్చబడతాయి. ఎందుకంటే దేవుడు మనకు సహాయం చేస్తాడనమాట. హోలీ స్పిరిట్ మనను ప్రభావం చేస్తే లేదు. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతకాలి. కాబట్టి ఈ కాలంలో పరిశుద్ధాత్మతో చాలా లోతైన సహవాసం కలిగిన వారిగా మనం ఉండాలి. డీప్ సహవాసం, లోతైన సహవాసం. పరిశుద్ధాత్మ ప్రియులారా ఇన్స్ట్రక్షన్స్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు మనతో మాట్లాడతారు. మెల్లని స్వరంతో మనల్ని గైడ్ చేస్తాడనమాట. ప్రేరేపణ మన ఆత్మలో ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అది మనం గమనించాలి, మనది గుర్తించాలి.
సోతన. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మడు ఆధారపడి బ్రతైనట్టు దేవుడు ప్రియులారా మనకు అందరికి సహాయం దేవుడు దయచేయనక. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది 6వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయున్నది. సరే, తెలుగులో ఆ ఒక మాట ఉంది. సరే, సో లెటింగ్ యువర్ సిన్ఫుల్ నేచర్ కంట్రోల్ యువర్ మైండ్ లీడ్స్ టు డెత్. ఒకటి పాప స్వభావం, సిన్ఫుల్ నేచర్, పడిపోయిన ఆదాం నుండి వచ్చిన స్వభావం, సిన్ఫుల్ నేచర్, పాప స్వభావం మన ప్రాణాన్ని ప్రభావం చేసి ఉండే. బైబిల్ మనకు నేర్పిస్తుంది అది మరణంలోనికి మరలా నడిపిస్తుంది అనమాట. ఇప్పుడు పడిపోయిన ఆదాము ఒక స్వభావం, పాప స్వభావం ప్రియుల అది మనం మరణంలోనికి నడిపిస్తుంది. మొదటి ఆదాం ప్రియుల మనం చూసినట్లయితే తండ్రికి అవిదే చేశామన్నమాట, ఆ స్వభావం అనమాట, ఈ పాప స్వభావం సిన్ఫుల్ నేచర్ లో ఉంది. అప్పుడు అది మరలా మనల్ని మరణంలోనికి నడిపించడానికి అవకాశం ఉంది. కానీ బట్ లెట్టింగ్ ద స్పిరిట్ కంట్రోల్ యువర్ మైండ్, ఒకటి యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనం మనం ప్రాణాన్ని ప్రభావం చేస్తున్నప్పుడు, మన మనస్సును ప్రభావం చేస్తున్నప్పుడు అది మనల్ని జీవంలోనికి నడిపిస్తుంది. అంటే తండ్రితో ఎల్లప్పుడు ఉండినట్టు, సహవాసములో జీవంగల దేవునితో, జీవాధిపతైన దేవునితో ఎల్లప్పుడు ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. జీవాధిపతైన దేవుని ఆ దేవునితో ఉన్న సహవాసములో కొనసాగించినట్టు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అది మాత్రమే కాకుండా పీస్, సమాధానములో మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. సమాధానం అనుభవించుకొని బ్రతినట్టు కూడా హోలీ స్పిరిట్ మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఎవరైతే దేవుని సమాధానం అనుభవించుకొని బ్రతున్న వారు పరిశుద్ధాత్మతో కనెక్ట్ ఉంది అనమాట. పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్న వ్యక్తులు తప్పకుండా వారు సమాధానం అనుభవిస్తారు అనమాట. సమాధానం అనుభవిస్తుంది, దానితో పాటు జీవం, జీవములు ఇంక్రీస్ అవుతాయి. యేసుకొరు చెప్పారు, నేను సమృద్ధి జీవన్ ఇవ్వడానికి వచ్చామన్నమాట. అంటే సమృద్ధి జీవన్లో ఇంక్రీస్ అవుతాయి అనమాట. అంటే జీవధనం అన్నది అనుభవంలో ఇంక్రీస్ అవుతాయి. పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్న వ్యక్తులు, అనదిన పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్న వ్యక్తులు వారి అభిషేకములు ఇంక్రీస్ అవుతాయి. అభిషేకములు ఇంక్రీస్ అవుతున్న కొలది, ఇంక్రీస్ అవుతున్న కొలది తప్పకుండా మీరందరూ ఫేమస్ అవుతాయి. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో ఆమె శక్తితో నింపబడి దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు, రోగాలతో ఉన్న వారిని స్వస్థపరిచినప్పుడు, సువార్త పరిచర్య చేసినప్పుడు పరిశుద్ధాత్మ వలన అంటే ఫేమస్ అయింది అనమాట. కాబట్టి ఈ దేవుని ఆత్మతో నింపబడి బ్రతున్న వారు ఒకవేళ మీరు ఫేమస్ గా ఉండాలని మీరు కోరుకోవడం లేదేమో, అయినా కానీ ఫేమస్ అవుతారు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారు ప్రిల టోపు వస్తాయి అనమాట. వారు దానికి ముందు పరిశుద్ధాత్మతో నింపబడక ముందు మీరు చాలా కింద స్థాయిలో మీరు ఉన్నారేమో. ఆమెన్. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడుతున్న కొలది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పైకి తీసుకొని వస్తాడనమాట. ఆత్మలో బలపరిచి ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు మండిస్తాడనమాట, మండిస్తానమాట, మండించి బలపరిచి ప్రాణాన్ని పరిశుద్ధపరిచి శరీరాన్ని బలపరిచి ఆత్మ ప్రాణ శరీరాన్ని బలపరిచి హోపుగా నిలబడుతున్నాడు. అది కొరకు యేసుకొని చెప్పారు, దీపం మండించిన తర్వాత అది కొంచెం కింద అంటే మంచం కింద పెట్టవద్దు అనమాట. దీపం మండించిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడి సువార్త నిరసన ఉంది, పరిశుద్ధాత్మతో నింపబడుతున్న కొలది మనం దేవుడు ఏం చేస్తారు, దీపస్తంభం మీదే గుంపెలో మనం వెళుతున్నప్పుడు దాని మధ్యలో దేవుడు నిలబెడతాడు అనమాట. అది ప్రార్థన చేయడానికి కావచ్చు, ఆరాధన కొరకు కావచ్చు, వాక్య పరిధర కొరకు కావచ్చు, హీలింగ్ మినిస్ట్రీ కొరకు కావచ్చు, దయ్యాలను వెళ్ళగొట్టడం కావచ్చు, ఏదో ఒకటి కొరకు దేవుడు. ఎందుకంటే అభిషేకంతో నింపబడిన బైబిల్లో రాయబడింది పైన ఉన్నవాడు అందరికంటే గొప్పవాడు. బైబిల్లో రాయబడింది పైన ఉన్నవాడు అందరికంటే గొప్పవాడు. కాబట్టి పైన ఉన్న అందరికంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేసి మనల్ని కూడా పైకు లేపుతాడనమాట దేవునికి సోదరు. అందుకొరకు ప్రియులారా పరిశుద్ధాత్మతో ఆధారపడుతున్న వ్యక్తులు ప్రియులారా వారు ఇద్దరిని ప్రభావం చేస్తారు అనమాట. వారు రాజులను కూడా ప్రభావం చేసి, అధికారులను ప్రభావం చేసి, వారు మనుషులను ప్రభావం చేస్తారు అనమాట. ఇద్దరిని ప్రభావం చేసి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారు ఆ వ్యక్తులను వాడతారనమాట, మనుషులను ప్రభావం చేసి. ఇప్పుడు యేసుకొరుసు స్పష్టంగా చెప్పారు, పేతురుతో స్పష్టంగా చెప్పారు, నేను అంటే శిష్యులతో యేసుకొరుసు చెప్పారు, నేను మిమ్మల్ని మనుషులు పట్టే వారుగా మారుస్తామని చెప్పారు. ఒకటి పేతురు ప్రియుల మనం చూసినట్టే లూకా సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది. పేతురు ఒకరోజు పేతురుగా వారు టీము రాత్రి అంతా కూడా చాలా కష్టపడిన తర్వాత కూడా సేపు కూడా దొరకలేదు, వారు చాలా బాధ ఉండవచ్చు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రియుల
ఆమె ఆ గన్నేసరత్తు ఆ సరస్సు తీయడానికి యేసుక్రీస్తు వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు యొక్క టీచింగ్ బోధ వినడానికి చాలా ప్రజలు కూడా వచ్చామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు పేతురుతో అడిగాము, మీ ఎవడో నాకు ఒకసారి ఇస్తారని అడిగినప్పుడు పేతురు ఆ ఓడ ఇచ్చిన తర్వాత దానిలో కూర్చొని యేసుక్రీస్తు వాక్యం నేర్పించిన తర్వాత యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడామన్నమాట, నువ్వు వాళ్ళ లోతుగా వేసుకోవాలి, లోతుగా వాళ్ళ వేసుకోవాలి, లోతుగా వాళ్ళ వేసి ఉండే వేసిన వేసి ఉండే విస్తారమైన లోతుగా వాళ్ళ వేసుకోవాలని చెప్పాను. కాబట్టి ఆ మాటకు ప్రియులరా ఏదనిప్పుడు కూడా పేతురు సొంత బుద్ధి సొంత జ్ఞానములో ఆధారపడకుండా పరిస్థితిలో ఆధారపడకుండా యేసయ్య మాటలో ఆధారపడమన్నమాట. ఇప్పుడు పేతురుకు మనస్సు నిన్న అంత కష్టపడాం కదా, రాత్రి అంతా కష్టపడాం కదా, కానీ చేప దొరకలేదు. కాబట్టి ఈ వ్యక్తి చెప్పినప్పుడు అది దొరకలేదు అని రివర్స్ ఆలోచన చేయలేదన్నమాట. కానీ ఏదైతే యేసుగురు చెప్పారో దానికి లోబడేమన్నమాట, లోబడి ప్రియులరా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుని బిడ్డలుగా మనం పరిస్థితి మనం చూడవద్దు, అనుభవం చూడవద్దు. నిన్నటి రోజు చేప దొరకలేదేమో, నిన్నటి రోజు ఆశీర్వాదాలు అనుభవించలేదేమో, కొన్ని కొన్ని విషయాలు పెండింగ్లు ఉన్నారేమో, కానీ ఆయన కాని ప్రియులరా అది జరగలేదు అని మనం చెప్పడానికి వీల్లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు మనతో ఏం మాట్లాడుతున్నారు అది మనం గమనించాలి, దానికి లోబడాలి. లోబడుతున్నప్పుడు ప్రియులరా తప్పకుండా ఆశీర్వాదాలు మనం అనుభవించడం దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ స్వరం వినడం చాలా ప్రాముఖ్యం, యేసుక్రీస్తు స్వరం విని బ్రతకడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు యేసుక్రీస్తు స్వరం పేతురు విన్నా కాబట్టి గొప్ప దీవెన పొందాము. పేతురు మాత్రం కాదు, పేతులతో ఉన్న టీం మెంబర్స్ అందరూ కూడా వారు ఆశీర్వాదాలు పొందాము. అది మాత్రంగా ఉన్న ఇద్దరు కూడా ఆశీర్వాదం పొందినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మనం పరిశుద్ధాత్మ స్వరం విని బ్రతుకుతున్నప్పుడు మనం దీవించబడుతుంది, మనం మాత్రం కాదు అనేకులు దీవించబడతాయి అన్నమాట. అనేకులు వేలాది లక్షలాది ప్రజలు కూడా దీవించబడతాయి అన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం దేవుని స్వరం విన్నట్టు దేవుడు విని లోబడినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, కాబట్టి దేవుని స్వరం విన్న పేతులతో వారితో దేవుడు చెప్పాడు, నేను నేను అంటే మనుషులు పట్టే వారిగా మరసమని పేతురుతో దేవుడు యేసు కృషి చెప్పాను కాబట్టి దేవుడు ఏం చేశారు, పరిశుద్ధాత్మతో నింపామన్నమాట. పేతును తన ఆత్మతో నింపాము, శిష్యులను తన ఆత్మతో నింపామన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము వారు స్వార్థ పరిచర్య చేస్తున్నప్పుడు వాక్య పరిచర్య చేసినప్పుడు అనేకలు రక్షణ పొందామన్నమాట. కాబట్టి మొదటి సంఘంలో ప్రియులారా మనం చూస్తున్నాము అది పుస్తకాన్ని రెండవ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము పరిశుద్ధాత్మతో దింపబడిన వారు బోధ వినడానికి ప్రజలు పరిగెత్తుకొని వచ్చామన్నమాట. కాబట్టి ప్రతి రోజు పరిశుద్ధాత్మతో దింపబడిన వారు బోధ ప్రియులారా మనం విన్నప్పుడు టీచింగ్ ఆ ప్రీచింగ్ అని మనం విన్నప్పుడు అది మన జీవితాన్ని మార్చేస్తాయి అన్నమాట, మన జీవితాన్ని మార్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ కాలంలో దేవుడు అనేక అభిషక్తులను దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు దేవుడు లేపుతున్నారన్నమాట. ఇప్పుడు మనల్ని కూడా మనం మీటింగ్లు పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కోరుతున్న గొప్ప విషయం ఏంటంటే దేవుడు తన ఆత్మతో మిమ్మల్ని చాలా మందిని దేవుడు ఆల్రెడీ నింపాము, అది మాత్రమే కాకుండా అనేకులు ఇంకా కూడా నింపాలి అని దేవుడు కోరుతుంది. ఇప్పుడు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నారు, అభిషక్తులు గుంపును పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని అభిషక్తులు గుంపుగా దేవుడు తయారు చేస్తున్నాడు అనమాట. యేసుక్రీస్తు ఉండే అనువైన అభిషక్తులు అంటే అభిషక్తులు అనే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు, మనల్ని అందరిని కూడా అభిషేకించి అభిషక్తుల గుంపుగా తయారు చేస్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా అపొస్తలుల రెండవ అధ్యాయంలో మనం చూస్తున్నాము ఆ సహవాసంలో ప్రియులారా మనం చూస్తున్నది ప్రాముఖ్యంగా మనం వారు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడి అపొస్తలుల వాక్య పరిచర్య చేస్తున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడి రొట్టె విరుచడం అంటే ప్రభు బల్ల ప్రియులారా అంటే యేసుక్రీస్తు మరణం ధ్యానించినట్టు నిబంధన ధ్యానించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. అది మాత్రం కాకుండా ఆ సహవాసంలో వారు చక్కని బోధనం కూడా పెట్టినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. అదే మాత్రం కాకుండా పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ సహవాసంలో గుంపులో ప్రియులారా మనం చూస్తున్నదే ఎవరైతే అక్కర కలిగిన వ్యక్తులు ఉన్నారో వారుకు పరిశుద్ధాత్మతో నింపబడి వారు దేవుని స్వరమిని వారుకు సహాయం చేసినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. మొసలి గారి రెండవ దేమలో డబ్బు గురించి కూడా రాయబడింది, డబ్బు ఎవరికైతే ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉన్న వారు వారిని చూసుకొని దేవుళ్ళు చూస్తారు అని చెప్పలేదు వారు, వారుకు విన్నద్దిలో కొంతవారు ఇచ్చి సహాయం చేస్తున్నట్టు కూడా ప్రియులారా పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడతారనమాట,
మన చాలాసార్లు మనం ఏం చెప్తామంటే దేవుడు వారి అవసరాలు తీర్చారు. అవును తీర్చారు, కానీ దేవుడు ఏం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించి మనల్ని బలపరిచి దళకు సహాయం చేసినట్టు దేవుడు అలాంటి మనసు దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. ఇప్పుడు దేవుడు డైరెక్ట్ కాదు, దేవుడు మనల్ని వాడతారనమాట, ఇద్దరు సహాయం చేసినట్టు వాడతారు. అప్పుడు ఏమవుతుంది, ఆ సహవాసంలో ఎవరికి కొద్దు ఉండలేదనమాట, అందరి అవసరాలు తీర్చబడతాయి. ఒకరు కాదు, ప్రతి ఒక్కరు ఎవరైతే వస్తున్నారో మరి అందరూ. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక, మనం ఆత్మీయంగా మనం ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, మానసికంగా మనం బలపరచబడాలి, శారీరకంగా మనం బలపరచబడాలి, ఫైనాన్షియల్ గా మనం బలపరచబడాలి, దేవుని ప్రేమతో నింపబడి రిలేషన్షిప్ లో మనం బలపరచబడాలి. అన్ని ఏరియాలో దేవుడు ప్రియులారా మనను కేర్ చేసే దేవుడు మనం యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మ స్వరం విని మనం బ్రతుకుతున్నప్పుడు జీవములో సమాధానంలో మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. పరిశుద్ధాత్మలో ప్రియులారా మనం ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు జీవములో అభిషేకములో దేవుని శక్తిలో మనం ఇంక్రీస్ అవుతాయి. ఇప్పుడు దేవుని శక్తిలో ప్రియులారా మనం ఇంక్రీస్ అవుతున్న కొద్ది బైబిల్ స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, మన అవసరాలు తప్పకుండా తీర్చబడతాయి అనమాట, అద్భుతంగా తీర్చబడతాయి. 2 పేతురు 1 అధ్యాయంలో అధ్యాయం 2 అధ్యాయం సారీ 2 అధ్యాయం 3 అధ్యాయంలో ఆ మాట రాయబడింది. డివైన్ పవర్ లో పరిశుద్ధాత్మతో నింపబడుతున్న వ్యక్తులు, పరిశుద్ధాత్మకు లోబడి బ్రతున్న వ్యక్తులు డివైన్ పవర్ లో వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం జీవం ఆత్మలాగా మారుస్తాడనమాట. జీవం ఆత్మలాగా దేవుని యొక్క వాక్యం మార్చి ప్రియులారా మనం డివైన్ పవర్ లో డివైన్ నేచర్ లో ఇంక్రీస్ అయినట్టు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు ప్రియులారా సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మలో ప్రియులారా ఆధారపడదాం. ఇప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచని విషయాలు మనం ఆలోచన చేయవద్దు, మనం మాట్లాడవద్దు. పరిశుద్ధాత్మను ప్రియులారా దుఃఖపరచవద్దు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. భూమిలో మనం పరిశుద్ధంగా జయ జీవితం, పరిశుద్ధంగా పరిశుద్ధాత్మ ఫలంతో వరాలతో నింపబడి అనేకులకు దీవెనగరగా వృద్ధైనట్టు హోలీ స్పిరిట్ దేవుడు నాకు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ఒకవేళ మీకు చాలా బలహీనత ఉన్నట్టు మీరు మనసులో ఆలోచన చేస్తున్నారేమో, ఏ బలహీనత అయినా సరే దాన్ని దేవుడు బలంగా మారుస్తాడనమాట, బలవంతులుగా దేవుడు మారుస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు దేవుడు సామర్థ్యం ఇస్తాడు, పరిశుద్ధాత్మతో నింపి దేవుడు తన సామర్థ్యం మనకు ఇస్తాడనమాట. హల్లెలూయ. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి ముందుకు వెళ్దాం. ఇంకా ఒక వాక్యం కూడా ప్రియులారా మనం చదువుదాం, 11 అధ్యాయం 18 వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. ఆమేన్. కాబట్టి ఆత్మ ద్వారా దేవుడు కాబట్టి యేసుక్రీస్తును సమాధి నుండి తెరలేపిన ఆత్మ, హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ అంటే యేసుక్రీస్తును సమాధి అనుభవం నుండి, సమాధి నుండి మరణం చనిపోయిన సాయం నుండి తిరిగి లేపామన్నమాట. కాబట్టి అదే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇప్పుడు అనుదినం సహాయం చేస్తున్నాడు అనమాట. ఒకరోజు కాదు, ప్రతినంత కాలం సహాయం చేస్తాడు. ఎవరి ప్రతి నిమిషం పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు ప్రియులారా మన పరిశుద్ధాత్మతో క్లోజ్ ఉన్నట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, పరిశుద్ధాత్మ స్వరం విని బ్రదినట్టు దేవుడు ప్రియులారా కృప అనుగ్రహించినాక, ఇప్పుడు మన మనసు నుండి కొన్ని స్వరాలు వస్తుంది పరిశుద్ధాత్మ స్వరం. కాబట్టి దాని ఒక డిఫరెంట్ గ్రహించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు దేవుడు అది అర్థమైనట్టు దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయ. ఇప్పుడు పరిశుద్ధాత్మ స్వరం విని బ్రతుకుతున్న వారు దారి తప్పిపోలేదన్నమాట, కానీ పరిశుద్ధాత్మ స్వరం వినలేని వ్యక్తులు దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ స్వరం విని ప్రియులారా మనం బ్రతుకుదాం, పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచవద్దు. ఆ వాక్యం కూడా ప్రియులారా మనం చదువుదాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు ప్రియులారా మన పరిశుద్ధాత్మను ఎట్టి పరిస్థితుల్లో మనం దుఃఖపరచవద్దు. అలాంటి కొన్ని పరిస్థితులు మనకు రావచ్చు, మనం మనుషులంగా ఉన్నాం కాబట్టి రావచ్చు, కానీ పరిశుద్ధాత్మను ప్రియులారా మనం దుఃఖపరచవద్దు. ప్రత్యేకంగా ప్రియులారా మనం అబద్ధాలు చెప్పినప్పుడు, దేవుని జనులకు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మతుడు బాధపడుతున్నారు. అందుకొరకు ప్రియులారా మనం కృష్ణ మన సహోదరి సహోదరులకు వ్యతిరేకంగా ఒకవేళ మీరు మాట్లాడుతున్న వ్యక్తులుగా ఉండే, సనుగుతున్న వ్యక్తి ఉండే, అది దయచేసి ఆపాలి.
పరిశుద్ధాత్మను దుఃఖపరిచి మన ఆత్మీయంగా యుద్ధం లేదనమాట. పరిశుద్ధాత్మను దుఃఖపరిచి మన ఆత్మీయంగా ఫలించలే జయ జీవితం లేదనమాట. పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ప్రియులార జయ జీవితం మనకు లేదు, ఓడిపోతాయి అనమాట. పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ఆశీర్వాదకరమైన జీవితం మనం అనుభవించలే, అది పొందలే. కాబట్టి ప్రియులార దేశ పరిశుద్ధాత్మను దుఃఖపరచోదు, మన మాటల ద్వారా క్రియల ద్వారా పరిశుద్ధాత్మను దుఃఖపరచోదు. అందుకొరకే ఎఫెసులకు రాసిన పత్ర 4:29 వచనంలో రాయబడి ఉంది. విను వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దుర్భాష రావద్దు అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మలు ఆధారపడి బ్రతనప్పుడు దుర్భాష రావద్దు అనమాట. కానీ పరిశుద్ధాత్మలు ఆధారపడలేదంటే దుర్భాష రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనుషులు మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమైపోతాయి వీరు పరిశుద్ధాత్మ నింపుదలు ఉందా, పరిశుద్ధాత్మ ప్రభావాలు ఉందా అని. మనం మనుషులు మాటలను బట్టి మనకి ఇస్తే అర్థమైపోతాయి. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మ ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నవారు దేవుని చిత్తానుసరమైన విషయాలు మాట్లాడతారు, దేవుని చిత్తానుసరమైన విషయాలు మాట్లాడతారు అనమాట. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మను దేవుని బిడ్డలుగా మనం దుఃఖపరచవద్దు అనమాట. బాధపెట్టవద్దు. ప్రత్యేకంగా మీరు దేవజనులు, దేవజనులు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి అనమాట. ఒకటి దయచేసి అది ఆపడం మంచిది. ఆశీర్వాదం మనం అనుభవించాలంటే స్వతనం పరిశుద్ధాత్మ నడిపిలో మనం బ్రతకాలంటే. కాబట్టి అండ్ డు నాట్ బ్రింగ్ సోరో టు గాడ్స్ హోలీ స్పిరిట్ బై ద వే యు లివ్. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మను సంతోషపెట్టాలి. కాబట్టి మన దేవజనులకు, దేవుని బిడ్డలకు మనం మేలు చేస్తున్నప్పుడు, సహాయం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తున్నామన్నమాట. మన దేవజనులకు, దేవుని బిడ్డలకు దేవుని పరిశుద్ధాత్మ స్వరం విని మన సహాయం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా దేవుడు మనలో ఆనందిస్తుంది. ఇప్పుడు మనం దేవుని సంతోషపెట్టిన వ్యక్తులకు ఉండాలి, యేసుని సంతోషపెట్టిన వ్యక్తులకు ఉండాలి. హల్లెలూయా. అలాంటి ఉన్నవారు, అలాగ బ్రతున్న వారు అభిషేకము లింగరేస్ అవుతాయి, శక్తులు లింగరేస్ అవుతాయి అనమాట. అదే మనం చూస్తున్నాం 2 కొరింథీయులు 9:8 మనం చూస్తున్నాం. 7:8 సంతోషంతో ఇచ్చేవారును దేవుడు ప్రేమిస్తున్నాడు. సంతోషంతో ఇచ్చేవారు ఏం చేస్తున్నారు? సంఘాన్ని బలపరుస్తున్నాం అనమాట. దైవజనులు దేవుని బిడ్డలను బలపరుస్తున్నాం అనమాట. అది తండ్రికి ఇష్టం అనమాట. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియక దేవుని కోరిక అనేది సంఘం దేవుని బిడ్డలు బలపరచబడాలి. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా వారు బలపరచబడాలి. కాబట్టి దేవుని సంఘాన్ని బలపరుస్తున్నప్పుడు తండ్రికి అది ఇష్టం అనమాట. తండ్రి పిల్లల నాలో మీలో తండ్రికు ఇష్టమైన విషయాలు మనం చేసుకొని బ్రతున్నప్పుడు తప్పకుండా అలాంటి వ్యక్తులు ఆశీర్వాదం మీదే ఆశీర్వాదం, కృప మీద కృప ఎక్కువ అనుభవిస్తానమాట. దేవుని శక్తి ఇంగరిస్తా అవుతాయి, అభిషేకం ఇంగరిస్తా అవుతాయి. ఎందుకంటే దేవుడు అది గమనిస్తున్న దేవుడు అనమాట, దేవుడు అది చూస్తున్న దేవుడు అనమాట. ఇప్పుడు ఇలా మన పరిశుద్ధాత్మ స్వరం విని ఇద్దరుకు మేలు చేసిన వారు ఉండాలి. కీడు చేసే వారుగా మనం ఉండవద్దు, మేలు చేసిన వారు ఉండాలి. బైబిల్లో రాయబడింది మన దేవుని స్తుతించుకోవడం అది కూడా ఒక యాగం అయినప్పుడు కూడా, ఇద్దరుకు మనం మేలు చేసినప్పుడు కూడా అది కూడా ఒక యాగం అనమాట, అది కూడా ఒక సాక్రిఫైస్ అనమాట, యాగం అనమాట. దానిలో కూడా దేవుడు ఆనందిస్తున్నాం అనమాట. దేవునికి అది ఇష్టమని బైబిల్ గ్రంథం ప్రిల్లరా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనం అధికంగా ఫలించినట్టు, ఫలించలేని వ్యక్తి కూడా ఫలించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతనప్పుడు అనేకులకు మేలు చేసే వారిగా మరచబడతాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతనప్పుడు అనేకులకు మేలు చేసే వ్యక్తులుగా బ్రతనప్పుడు, మన పరిశుద్ధాత్మ నింపబడి ఇద్దరులకు మేలు చేసినప్పుడు కూడా పరలోకంలో రివార్డు ఇంక్రీస్ అవుతాయి అనమాట. పరలోకంలో రివార్డు ఇంక్రీస్ అవుతాయి, అది మాత్రం కాకుండా భూమి మీద కూడా దీవెని ఇంక్రీస్ అవుతాయి అనమాట. మన దోళ్ళ అనేకులు దీవించబడతాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మతో బ్రతున్న వ్యక్తులకు ఈ భూమిలో దీవెన ఉంది, ఇద్దరులకు దీవెన ఉంది, నిత్యమైన దీవెనలోనికి నడిపించి నిత్యం నిత్యం ఆ దీవెన కొనసాగించబడతాయి అనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడి మన భూమిలో ఏదైతే మనం చేస్తున్నారో అది ప్రియులారా మనల్ని వెంబడిస్తాయి అనమాట. ఆ సత్క్రియలు మనల్ని వెంబడిస్తుంది. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన యేసునామలో చేస్తున్న మంచి క్రియలు అది మనల్ని వెంబడిస్తుంది అనమాట. నిత్యత్వంలో కూడా అది మనల్ని వెంబడిస్తుంది అనమాట. అది మనకు రివార్డు దీవెన తీసుకొని వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ప్రియులారా మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియుల పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతున్న వ్యక్తులు పాప స్వభావాన్ని, సిన్ఫుల్ నేచర్ను చంపేసుకొని అనదినం జీవంలో ఇంగ్రేస్ అవుతాయి, అభిషేకంలో దేవుని శక్తిలో ఇంగ్రేస్ అవుతాయి. కాబట్టి పరిశుద్ధాత్మైన పాప స్వభావాన్ని ప్రియులారా ఓవర్కమ్
చేయడం సాధ్యమవుతుంది అన్నమాట. కాబట్టి ప్రియులారా, మన పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. ఆత్మీయులుగా వృద్ధైనట్టు దేవుడు కృప అనుగ్రహించినాక పరిశుద్ధాత్మ ఫలం ఫలాలతో నింపబడి ఈ భూమి మీద బ్రతకడం చాలా గొప్ప విషయం అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము, పాత నిబంధనలో యోసేపు అనే వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడు ఇచ్చిన ఆ ఒక్క కృపావరం, దేవుడు ఇచ్చిన ఒక్క గిఫ్ట్, ఇంటర్ప్రిటేషన్ గిఫ్ట్ వాడిన కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నాము చెరసాల్లో చాలా తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తిని దేవుడు అభిషేకించి దేవుని స్వరం విని బ్రదైన యోసేపును చాలా గొప్ప స్థాయికు దేవుడు లేవనెత్తామన్నమాట. బట్ అదే దేవుడు మనల్ని కూడా ఆత్మతో నింపి ఈ కాలంలో పైకి లేపుతాడనమాట. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్ రిలేషన్షిప్ అన్నిటిలో దేవుడు లేపుతాడు. అదే మాత్రం కాకుండా ఆఖరికి ఏం చేస్తాడు, యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడిన గుంపులో అంటే మహిమా శరీర దేవుడు మనకు అనుగ్రహించి నిత్య మహిమ అనుభవంలో నిత్యుడైన తండ్రితో, తండ్రి ఐ మీన్ అజీవంగా దేవునితో, ప్రాణప్రియుడైన యేసుక్రీస్తుతో నిత్యం బ్రతికినట్టు కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు హెచ్చింపు ఇస్తాడు. భూమిలో బ్రతికినప్పుడు హెచ్చింపు, ఇంకా యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడిన హెచ్చింపు. కాబట్టి భూమిలో బ్రతుకుతున్నప్పుడు మన అన్నదినం గ్లోరీ నుండి గ్లోరీ అంటే మహిమ నుండి అన్నదిన మహిమలో పరిశుద్ధంగా బ్రతికినట్టు, క్షమించే విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు లోతైన అనుభవంలో నడిపిస్తాడు. అప్పుడు మన హృదయంలో ఏమాత్రం అభ్యంతరం ఉండలేదు, అంటే చెత్త ఉండలేదు అనమాట, సాతన సంబంధమైనది ఉండలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ జీవజలం అనేది మన ప్రాణం ద్వారా ప్రవహిస్తాయి అనమాట. దేవుని శక్తి మనం ఆత్మ నుండి ప్రవహించినప్పుడు మన ప్రాణం ద్వారా అది బయటకు రిలీజ్ అవుతూనే ఉన్నది. మనం బ్రతుకుతున్నప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకక్రియలు నా ద్వారా, మీ ద్వారా, మన అందరి ద్వారా జరుగుతాయి అనమాట. అదే మనం చూస్తున్న పేతురు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతిన కాబట్టి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతిన కాబట్టి పేతురు అపొస్తల కార్యములో మనం చూస్తున్నాము నడిచినప్పుడు, పేతురు నడిచి వెళుతున్నప్పుడు కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతుంది. చూడండి ఆ పవర్, చూడండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. కాబట్టి ఆ నీడ తాకగానే కూడా హీలింగ్ జరిగినట్టు, దయ్యాలు పారిపోయినట్టు చూస్తున్నాం. కాబట్టి అదే ప్రియులారా, మన ద్వారా, నా ద్వారా, మన ద్వారా అదే దేవుడు చేయాలని దేవుడు కోరుతుంది. ఎందుకంటే ఇది కడవరి కాలం, అంత్యకాలం. అంత్యకాలంలో యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నిన్న తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత నేను చేసిన దానికంటే, అంటే యేసుక్రీస్తు భూమిలో బ్రతికినప్పుడు చేస్తున్న దానికంటే ఎక్కువ కార్యం ఇప్పుడు ఈ కాలంలో, అంత్యకాలంలో చేయాలని ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన చేయాలని, నా ద్వారా, మీ ద్వారా, సంఘబిడ్డల ద్వారా చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాం. అందుకొరకు ప్రియులారా, మనం పరిశుద్ధాత్మ స్వరం నిర్లక్ష్యం చేయవద్దు. అలాగే పరిశుద్ధాత్మ స్వరం మనం నిర్లక్ష్యం చేయవద్దు, పరిశుద్ధాత్మను పఠించుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తును జ్ఞాపకం చేయాలి, పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేయాలి. పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాట్లాడము, నన్ను నడిపించమని ప్రార్థన చేయాలి, నడిపిస్తారు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి ఉండే మనకు జయం, ఓటం లేదనమాట. దేవునికి స్తోత్రం, ఓటం లేదనమాట. దేవునికి స్తోత్రం, స్తోత్రం. మన అవసరాలు తప్పకుండా తీర్చబడితే అనేకలకు సహాయం చేసే వ్యక్తిగా తప్పకుండా పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న వారు తప్పకుండా అనేకలకు సహాయం చేసే వ్యక్తిగా మార్చబడితే. యోసేపు మనం చూస్తున్నాము పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్నాం కాబట్టి అనేకలకు సహాయం చేసినట్టు దేవుడు వాడుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా మన పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు అనేకలకు సహాయం చేసినట్టు దేవుడు మనల్ని హెచ్చిస్తాడనమాట. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం. ప్రార్థన చేస్తాం, పరిశుద్ధాత్మ మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీ శరీరం ద్వారా మమ్మల్ని కడుగుతున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా ప్రతి ఒక్కరిన తండ్రి, దేవా ఉదయకాలం నువ్వు దేవా నూతన మీ అభిషేకంతో దేవా ప్రతి ఒక్కరిను అదేగా నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు దేవా పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నట్టు లోతైన సహవాసం, హోలీ స్పిరిట్ దేవా లోతైన సహవాసంలోనికి నడిపించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారు ఎవరైనా ఉండే దేవా వారు పాపాలు యేసయ్యా క్షమించమని ప్రార్థన ఇస్తున్నాం. దేవా మీ రక్తం ద్వారా కడుగుము తండ్రి, శుద్ధి చేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రభువా మీకు ఇష్టడుగా ఇష్టరాలుగా తండ్రి మేమందరం బ్రతుకుతున్నట్టు హోలీ స్పిరిట్ హెల్ప్ లోడ్ పరిశుద్ధాత్మ దేవా మాకు అందరికీ దేవా సహాయం చేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిను దేవా మీ ఆత్మతో అదేగా నింపమని ప్రార్థన ఇస్తున్నాం. పరిశుద్ధాత్మ నింపబడి భాషల్లో మాట్లాడే కృప ప్రతి ఒక్కరికి దేవా దయచేయమని తండ్రి. పరిశుద్ధాత్మ నింపబడి ప్రవచనాలు చెప్పినట్టు పరిశుద్ధాత్మ నింపబడి జయ జీవితం దేవ ప్రతి ఒక్కరికి దేవా దయచేయమని, పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధాత్మతో నింపబడి తండ్రి సమాధానం, సంతోషం, నెమ్మది అనుభవించుకొని బ్రదైన గొప్ప బ్రతుకు ప్రతి ఒక్కరికి దేవా దయచేయమని, పరిశుద్ధాత్మతో నింపబడి అనేకులతో సువార్త చెప్పేవారుగా, అనేక ఆత్మలు సంపాదించే వ్యక్తులుగా ప్రతి ఒక్కరిని ఇప్పుడే తండ్రి దేవా మీరు నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఏ శోధంలో తండ్రి ప్రతి ఒక్కరు అది ఇంకా ఫలించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. ఓకే బాణ సిగారాధన ఖరగరబిన సుగోరగోరబిలే పోలీసు పిల్లవాడు దేవా ప్రతి ఒక్కరిను నింపమని తండ్రి. ప్రతి సాతాను సంబంధమైన ప్రతి
ఇన్ఫ్లుయెన్స్ ఏ సమయంలో లయమైపోయినా కానీ ప్రార్థన చేసిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రాణం పరిశుద్ధాత్మ దేవా తక్కువమైన ప్రార్థన చేస్తున్నాం. వారి మనసు భావోదయం చిత్తాన్ని హోలీ స్పిరిట్ దేవా మీరు ప్రభావం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాణంలో ఇచ్చిన ప్రతి గాయాలు పరిశుద్ధాత్మ దేవా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. క్షమించే మనసులో తండ్రి లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవా నడిపించుము తండ్రి. ఓహే నభ కరబిన సగాడ కోడబిడే ప్రేమించే విషయంలో తండ్రి ఇంగరిస్తాను పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్కరికి దేవా మాకు దేవ హోలీ స్పిరిట్ దేవా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో కూడా తండ్రి దేవా స్తోత్రం ఆమెను ఓహి బన దేవాసిహారాధన తండ్రి ప్రార్థనలు కూడా తండ్రి పేతులుగా ప్రార్థన చేసిన మీ ప్రార్థన అభిషేకంతో పరిశుద్ధాత్మ దేవ నింపుతండి. ఆరాధన అభిషేకంతో నింపుతండి. వాక్య రిలేషన్తో పరిశుద్ధాత్మ దేవ నింపుతండి. అనేకలకు తండ్రి వాక్యం బోధించినట్టు వాక్యాలు ప్రకటించినట్టు పొలిసిపరి దేవ అభిషేకించము తండ్రి. అనేకలను స్వస్థపరిచినట్టు తండ్రి స్వస్థపరిచే పరిచర్లు కూడా ఎదిగినట్టు పొలిసిపరి అభిషేకించము తండ్రి. దెయ్యాలను వెళ్ళగొట్టే విషయంలో కూడా తండ్రి పొలిసిపరి ప్రతి ఒక్కరిను తండ్రి బలపరచము తండ్రి. ఓహివైనా శిగారాధన కరగడబిన సుగౌర కొడబిడే అలాగే పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరిను దేవా నింపబోతండి. దేవ కుటుంబ జీవితంలో పరిశుద్ధాత్మ దేవ భార్య భర్తలకు ఉన్న వారిని అభిషేకించమని ప్రార్థనిస్తున్నాం. తల్లిదండ్రులను దేవ అభిషేకించము పిల్లలను అభిషేకించబోతండి. శిఖారాధన కరగడబిన సుగౌర కొడబిడే ప్రతి ఒక్కరిని అభిషేకించబోతండి. పరిశుద్ధాత్మ దేవ సోతర ఫిల్లోడ్ దేవ ప్రతి ఒక్కరిని ఇప్పుడే నింబమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహి బనా శిగారాధన కరగడబిన సుగౌర కొడబిడే అల్కాబర శిగారాధన ప్రిల్లర సమర్పిస్తాం. పూర్తి దేవుని చదువులో సమర్పిస్తాం. ఆమె అడుగుదాం కోరుదాం ఏసే మీ ఆత్మతో నింబమని ఆమె హాలే ప్రార్థన చేస్తాం. ఏసే మీ ఆత్మతో అదే కదా నింబమని ప్రిల్లర అడుగుదాం. అడుగు మే ఆమె హాలేలు అడువారికి ఇస్తామని చెప్పిన దేవా మీకు వందనాలు. పరిశుద్ధ ఆత్మ కొరకు మేము అడుగుతున్నాం తండి. అభిషేకంతో దేవా నింబమతండి. ఈ మేము అందే కాలంలో తండి అటవీల కాలంలో తండ్రి మమ్మల్ని అదేంగా తండ్రి మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని ఇప్పుడే అదేంగా నింబమైన ప్రార్థన చేస్తారు. కుమరించము తండ్రి, కుమరించము తండ్రి. దేవా పరిశుద్ధ ఆత్మ నదులు ఎల్లప్పుడూ మా నుండి అది ప్రవచనా కానీ ప్రార్థనిస్తున్నాం. మా గిన్నె ఎల్లప్పుడూ యేసు నామములో నుండి పొరలినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిను దేవా నింబము తండ్రి. పరిశుద్ధ ఆత్మ దేవా మీరు ప్రతి ఒక్కరిని నింబుతున్నప్పుడు స్తుతిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ ఆత్మతో నింబడి నూతన పాటలు వారి ఆత్మ నుండి రిలీజ్ అయిన హృదయం నుండి నూతన పాటలు వచ్చినా కానీ ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మతో నింబబడి తండ్రి సాతనందరాలు తొరుకుని జయంతో అన్నదనం యేసుగమ్మలో తండ్రి జయంతో ప్రతి ఒక్కరు మృదైనా కానీ ప్రార్థనిస్తున్నాం. హోలీ స్పిరిట్ ఫిల్ లోడ్ తండ్రి పరిశుద్ధాత్మ నింబబడి దేవా పాప స్వభావాన్ని దేవా జయించుకుని అన్నదనం ప్రతి కృప తండ్రి అధికంగా దేవా దయచిమ్మ తండ్రి, దయచిమ్మ తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి మీరే ఆమె నేసే మీ రక్తం ద్వారా కడుగుతున్నాం ప్రభా. దేవ రక్తి నిందమ్మని అభిస్తున్నాం ప్రభా. మీరు అక్కడలో ఎత్తబడిన గుంపెలు మేమందరం ఉండినట్టు పోలీసు పిల్లల దేవా సహాయం దేమని ప్రార్థనిస్తున్నాం. మహిమా గారి మీకు అభిస్తున్నాం యేసు నామలో ప్రార్థనిస్తున్నాం గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా దయచేసి మనం అందరం అన్మిట్ చేసుకొని కొద్దిసేపు గట్టిగా ప్రార్థనిస్తాం. అందరూ ప్రియులారా అన్మిట్ చేసుకొని ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7, సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.